फ्रेंड्स वेलकम टू पीएसआर स्टडीज मीर कनका ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब मई चैनल एंड शेयर मई चैनल सो टुडेस टॉपिक इज इंटर सेकंड ईयर बी लो सिक्स्थ चैप्टर इंटीग्रेशन्स नुंडी एक्सरसाइज वन बी लो सेक्शन टू लो टोटल 45 प्रॉब्लम्स उन्नायंडी फर्स्ट 1 टू 15 प्रॉब्लम्स एंटो ई पार्ट लो चूद्दाम सो फर्स्ट प्रॉब्लम इंटीग्रेशन ऑफ 3x माइनस 2 होल पावर 1 बाय 2 इंटू डीएक्स सो ई प्रॉब्लम लो मनम एम लेदु ई एक्सरसाइज लो मोत्तम एदो ओकदानी टी अनुकुंटाम सो फर एग्जांपल इक्कड उन्नदि ओकटे वर्ड गनुक 3x माइनस 2 ईक्वल टू टी दीनि डिफरेंशिएशन चेस्ते 3 इज द कांस्टेंट x ki dx minus 0 equal to t. So, e method and 3 into dx equal to dt. And te, ikan inch manam en rasko chu, dx equal to dt by 3. So, ipdi ikad substitute cheste, 3x minus 2 ante man kunam manam t by t into whole power 1 by 2. dx ante enth andi dt by 3. So, మనకి ఇది ఎలా కనిపిస్తుంది ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏందండి ఎక్స్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ సో ఇక్కడ ఏమొస్తుంది టీ పవర్ వన్ ప్లస్ వన్ బై వన్ బై టూ ప్లస్ వన్ బై వన్ బై టూ ప్లస్ వన్ వన్ బై త్రీ ఉంది కనుక ఇక్కడ వన్ బై త్రీ పెట్టుకుంటా డిటీ బై త్రీ ఉంది కనుక సో వన్ బై త్రీ ఇంటూ టీ పవర్ వన్ బై టూ ప్లస్ వన్ అంటే త్రీ బై టూ ప్లస్ సి सो ई टी बाय टू पैक पे एम टू बाय थ्री थ्री जा नाइन टी अंटे मनमेमनुकुन्नाम थ्री एक्स माइनस टू होल पावर थ्री बाय टू प्लस सी इज द आंसर सो सेम लाइक दैट इंटीग्रेशन ऑफ वन बाय सेवन एक्स प्लस थ्री इंटू डीएक्स इकड़ेंदी सेवन एक्स प्लस थ्री ईक्वल टू टी अंटे सेवन इंटू डीएक्स प्लस जीरो ईक्वल टू डीटी मीन सेवन डीएक्स ईक्वल टू डीटी dx ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు మనం dt బై 7 సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 బై t ఇంటూ dx అంటే dt బై 7 1 బై 7 ఇస్ ద కాన్స్టెంట్ 1 బై t ఇంటూ dt సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x లాగా ఉంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x ఏంది లాగ్ x కనుక 1 బై లాగ్ t t ప్లస్ c సో 1 బై 7 లాగ్ t అంటే 7x ప్లస్ 3 ప్లస్ c ఇస్ ద ఆన్సర్ नेक्स्ट इंटीग्रेशन ऑफ वन बाय लॉग वन प्लस एक्स बाय वन प्लस एक्स इक चूँ नीन वन 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 प्लस एक्स इक्वल टू टी अनुकुंटा अब जीरो प्लस डीएक्स इक्वल टू डीटी डिफरेंशिएशन विथ रेस्पेक्ट टू टी जैसे अंटे डीएक्स इक्वल टू डीटी सो चूँ इकड़ेमस्तुंदि लॉग टी by t into dx sorry dx ante dt ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళా మనం ఇక్కడ ఒకటి అనుకోవాలి ఎందుకు అంటే చూడండి మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు నేను log t equal to y అనుకున్నా అనుకోండి విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేషన్ చేస్తే log x డిఫరెన్షియేషన్ 1 by x సారీ వన్ బై టీ ఇంటూ డిటీ ఈక్వల్ టు డివై సో ఇక్కడ చూడండి లాగ్ టీ అంటే ఏమనుకున్నాండి వై వన్ బై టీ ఇంటూ డిటీ ఉంటే ఏం రాసుకోవాలి డివై సో ఇప్పుడు మళ్ళీ దీని ఇంటిగ్రేషన్ ఆఫ్ వై అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ లాగా అనిపిస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్ పవర్ వన్ లాగా అనిపిస్తుంది అంటే ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ టూ అంటే వై పవర్ వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ వన్ ప్లస్ సి సో అంటే వై స్క్వేర్ బై టూ ప్లస్ సి వై అంటే ఎంత అండి లాగ్ టీ సో లాగ్ టీ హోల్ స్క్వేర్ బై టూ ప్లస్ సి లాగ్ టీ టీ అంటే వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై టూ ప్లస్ సి సో ఇక్కడ మనం టూ టైమ్స్ అనుకున్నాము ఇది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఇంటిగ్రేషన్ ఆఫ్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ డిఎక్స్ సో ఇక్కడ చూడండి ఇప్పుడు సో త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు టీ అనుకోండి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తే త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే టూ ఎక్స్ మైనస్ జీరో ఇంటూ డిఎక్స్ సారీ ఇక్కడ వస్తుంది త్రీ ఇంటూ
2x, x కు డిఫరెన్షియేషన్ dx మైనస్ 0 ఈక్వల్ టు dt, అంటే 6x dx ఈక్వల్ టు dt. dx ఉన్న దగ్గర ఏం రాసుకోవాలండి, dt బై సారీ x dx ఉన్న దగ్గర dt బై 6 రాసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇది ఏమనుకున్నాం మనము, t x ఇంటూ dx ఉంటే ఏం రాయాలండి, dt బై 6. సో 1/6 కామన్ తీస్తే t ఇంటూ dt, టీకి ఇంటిగ్రేషన్ ఎక్స్కి ఎక్స్ పవర్ n లాగా అనిపిస్తుంది కనుక వి స్క్వేర్ బై 2. సో 1/6 ఇంటూ t అంటే 3x² మైనస్ 4² బై 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dx బై అండర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 5x. సో 1 ప్లస్ 5x ఈక్వల్ టు t, ఇక్కడ ఏమవుతుందండి, 0 ప్లస్ 5 ఇంటూ dx ఈక్వల్ టు dt. సో dx ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు అండి, dt బై 5. సో ఇక్కడ చూడండి, వన్ dx ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 బై అండర్ రూట్ ఆఫ్ t dt బై 5. 1/5 కామన్ తీస్తే 1 బై రూట్ 2 ఇంటూ 1 dt. సో 1 బై రూట్ x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ x ఏంది, 2 రూట్ x. సో 1/5 ఇంటూ 2 ఇంటూ రూట్ ఎక్స్ అంటే రూట్ టీ ప్లస్ సి. సో 2/5 రూట్ టీ, టీ మీన్స్ 1 ప్లస్ 5x ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 6th ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ 2x³ x² ఇంటూ dx ఈక్వల్. సో 1 మైనస్ 2x³ ఈక్వల్ టు dx. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ ఎస్ఏ 0 మైనస్ 2 ఇంటూ ఎక్స్ క్యూబ్ ఏంది, 3x² ఈక్వల్ ఇంటూ dx ఈక్వల్ టు dt. సో సిక్స్ ఎక్స్ స్క్వేర్ dx ఈక్వల్ టు dt. సో ఎక్స్ స్క్వేర్ dx ఏం రాయొచ్చు అంటే dt బై 6. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది t అనుకున్నాం కదండి, t ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx ఉంటే ఏంది, dt బై 6. 1/6 కామన్ తీస్తే t ఇంటూ dt. 1/6 ఇంటూ t అంటే x, ఇంటిగ్రేషన్ ఆఫ్ x లాగా కనిపిస్తుంది, ఎక్స్ పవర్ n లాగా కనిపిస్తుంది, అంటే n ఎక్స్ పవర్ n ప్లస్ 1/n+1 అప్లై చేస్తే ఇక్కడ 1 ఉంది కనుక t పవర్ 2/2 ప్లస్ సి. సో 6 2 12, t అంటే 1 మైనస్ 2x³² ప్లస్ సి. నెక్స్ట్ 7th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ sec² x/1 ప్లస్ tan x³ ఇంటూ dx. ఇక్కడ చూడండి, 1 ప్లస్ tan x ఈక్వల్ టు t, డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ 0 ప్లస్ sec² x dx ఈక్వల్ టు dt. సో sec² x dx ఉంటే dt రాసుకోవచ్చు. సో sec² x dx అంటే dt 1/t³. 1/t³ ఈ ఫార్ములా లేదు కనుక మనం t పైకి తీసుకపోతే t పవర్ మైనస్ 3 ఇంటూ dt. ఇది ఎక్స్ పవర్ ఎన్ లాగా కనిపిస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ఏంది, ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. దీంతో కంపేర్ చేస్తే ఎన్ ఈక్వల్ టు ఎంత ఉందండి, -3. ఎక్స్ ఈక్వల్ టు టీ ఉంది, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే t బై -3 ప్లస్ 1/-3 ప్లస్ 1 ప్లస్ సి. సో -3 అంటే -2/-2 ప్లస్ సి. సో -1/2 టీ మైనస్ కిందికి వస్తే 1/t² ప్లస్ సి. సో -1/2 1/t అంటే 1 ప్లస్ tan x² ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ x³ ఇంటూ sin x⁴ ఇంటూ dx. x⁴ ఈక్వల్ టు t, విత్ రెస్పెక్ట్ టు టీ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే 4x³ ఇంటూ dx ఈక్వల్ టు dt. సో x³ ఇంటూ dx ఏం రాయొచ్చు అంటే dt బై 4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x³ ఇంటూ dx అంటే dt sin t. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t ఫార్ములా ఏంటండి, x³ ఇంటూ dx ఉంటే dt బై 4, 1/4 కామన్ తీస్తే sin t dt. సో 1/4 sin tకి డిఫరెంట్ కనుక ఇంటిగ్రేషన్ cos t ప్లస్ సి. సో -1/4 cos t అంటే x⁴ ప్లస్ సి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x/1 ప్లస్ sin x² ఇంటూ dx. 1 ప్లస్ sin x ఈక్వల్ టు t. సో డిఫరెన్షియేషన్ చేస్తే cos x dx ఈక్వల్ టు dt, సబ్స్టిట్యూట్ చేస్తే cos x dx ఈక్వల్ టు dt 1/t²
वन बाय टी स्क्वे सो मन वन बाय टी स्क्वे की फार्मूला लेदु गनुक टी पावर माइनस टू इंटू डीटी इदि एला कनिपिस्तुंदी एक्स पावर एन अंटे माइनस टू प्लस वन बाय माइनस टू प्लस वन प्लस सी सो माइनस टू प्लस वन अंटे माइनस वन वस्तुंदि गनुक माइनस वन पैन पेट्टुकुंटुन्ना टी पवर इक्कड माइनस टू प्लस वन अंटे टी पवर माइनस वन किंदुकु वस्ते वन बाय टी प्लस वन सो माइनस वन बाय टी अंटे वन प्लस साइन एक्स प्लस सी इज द आंसर. नेक्स्ट टेंथ प्रॉब्लम क्यूब रूट ऑफ साइन एक्स कॉस डीएक्स डीएक्स सो इक्कड साइन एक्स ईक्वल टू टी अनुकुन्ना अनुकोंडि डिफरेंशिएशन चेस्ते कॉस एक्स डीएक्स ईक्वल टू डीटी सब्स्टिट्यूट चेस्ते रूट ऑफ टी कॉस एक्स इंटू डीएक्स इंटू डी सो ई रूट ऑफ रूट थ्री क्यूब रूट थ्री ने एमनि रासुकोवच्चंडि मनमु टी पवर वन बाय थ्री इंटू डीटी एक्स पवर एन लागा कनिपिस्तुंदि गनुक एक्स पवर एन प्लस वन बाय एन प्लस वन सो इकड़ एमस्तुंदंडि फोर बाय थ्री बाय फोर बाय प्लस सी फोर बाय थ्री प्लस सी सो फोर बाय थ्री की पैके वेल्लिपोते एमवुतदंडि थ्री बाय फोर टी अंटे साइन एक्स होल पवर फोर बाय थ्री प्लस सी. नेक्स्ट लेवंथ प्रॉब्लम इंटिग्रेशन ऑफ वी पवर लाग एक्स बाय एक्स इंटू डीएक्स लाग एक्स ईक्वल टू टी अनुकुंटे वन बाय एक्स इंटू डीएक्स ईक्वल टू डीटी सब्स्टिट्यूट चेस्ते ई पवर लाग एक्स अंटे टी वन बाय एक्स इंटू डीएक्स उंटे एं रासुकोवच्चंडि डी इंटिग्रेशन आफ् ई पवर टी अंटे ई पवर टी प्लस सी ई पवर टी अंटे ई पवर लाग एक्स प्लस सी इज द आंसर. नेक्स्ट इंटिग्रेशन आफ् टू एक्स इंटू पवर एक्स स्क्वे इंटू डीएक्स एक्स स्क्वे ईक्वल टू टी अमी टू एक्स डीएक्स ईक्वल टू एमदी डीटी सो इस सब्स्टिट्यूट टू पवर एक्स स्क्वे अंटे टी टू एक्स डीएक्स उंटे डीटी इंटिग्रेशन आफ् ई पवर टी अंटे पवर टी प्लस सी ई पवर टी अंटे एक्स स्क्वे प्लस सी इज द आंसर. नेक्स्ट थर्टींथ प्रॉब्लम इंटिग्रेशन आफ् एक्स स्क्वे बै वन माइनस एक्स पवर सिक्स इंटू डीएक्स इक चूँ इकड़ दीं सगम पवर कंटे इको नंबर तक कप्चित मनमेंटे एक्स क्यूब ईक्वल टू टी अवाल एक्स क्यूब ईक्वल टू टी अंत डिफरेंशिएशन थ्री एक्स स्क्वे डीएक्स ईक्वल टू डीटी इक मन के एक्स स्क्वे डीएक्स सो एक्स स्क्वे डीएक्स उम रासकोवी डीटी बै थ्री सो इंटिग्रेशन आफ् एक्स स्क्वे डीएक्स उंटे डीटी बै थ्री वन बै अंडर रूट आफ् वन माइनस एक्स पवर सिक्स ने एम रासुकोवच्चंडि एक्स क्यूब होल स्क्वे अनि रासुकोवच्चु सो वन बै अंडर रूट आफ् वन माइनस एक्स क्यूब अंटे टी होल स्क्वे बै वन बै थ्री कामन दीस्ते डीटी सो इदि एला कनिपिस्तुंदि मनकु इंटिग्रेशन आफ् वन माइनस एक्स स्क्वे वन माइनस एक्स स्क्वे फार्मुला एंदि साइन इनवर्स एक्स सो साइन इनवर्स टी प्लस टी सो वन बै थ्री साइन इनवर्स टी अंटे एक्स क्यूब प्लस सी इज द आंसर. नेक्स्ट सेम लाइक दट प्रॉब्लम टू एक्स क्यूब वन बाय एक्स पावर एट इंटू डीएक्स इकड़ दी पावर सगम कंटे नंबर तक कू कामन दीसे बैठक की एक्स क्यूब बाय वन प्लस एक्स पावर एट रासुकोवच्चु एक्स पावर फोर होल स्क्वे इंटू डीएक्स एक्स पावर फोर ईक्वल टू टी अंटे फोर एक्स क्यूब इंटू डीएक्स ईक्वल टू डीटी अंटे एक्स क्यूब इंटू डीएक्स ईक्वल टू एम रासुकोवच्चंडि मनम डीटी बाय फोर सो इक्कड चूडंडि टू की टू एक्स क्यूब इंटू डीएक्स उंटेंदि डीटी बाय फोर वन बाय वन प्लस एक्स पवर फोर अंटे टी स्क्वे सो टू डिवाइडेड बाय फोर इंटिग्रेशन आफ वन प्लस टी होल स्क्वे इंटू डीटी सो टू बाय फोर अंटे वन बाय टू वन प्लस एक्स स्क्वे फार्मुला टैन इनवर्स एक्स एक्स अंटे इकड़ टी प्लस सी सो वन बाय टू टैन इनवर्स एक्स मीन्स एक्स पवर फोर प्लस सी इज द आंसर. सेम लाइक दट ఇప్పుడేంది ఎక్స్ పవర్ ఎయిట్ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎయిటీన్ ఇంటూ డిఎక్స్ ఇక్కడ దీంట్లో సగం కంటే ఒక నెంబర్ తక్కువ ఉంది కనుక ఎక్స్ పవర్ నైన్ ఈక్వల్ టు టీ అనుకోండి అంటే ఏంటి నైన్ ఎక్స్ పవర్ ఎయిట్ ఈక్వల్ టు డిఎక్స్ ఈక్వల్ టు డిటీ అంటే ఎక్స్ పవర్ ఎయిట్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు మనం డిటీ బై నైన్ రాసుకోవచ్చు సో ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ ఎయిట్ ఇంటూ అంటే ఏంది డిటీ బై నైన్ వన్ బై అండర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఎక్స్ పవర్ ఎయిటీన్ ఏం రాసుకోవచ్చు ఎక్స్ పవర్ నైన్ హోల్ స్క్వేర్ सो वन बै नईन बैठक तस्कते वन प्लस एक्स पवर नईन अंटे टी कू डीटी सी वन बै वन प्लस एक्स स्क्वे अंटे टैन इनवर्स टी प्लस सी सो वन बै नईन टैन इनवर्स
టీ అంటే ఎక్స్ పవర్ 9 ప్లస్ ఈజ్ ద ఆన్సర్. సో ఇంతటితో ఈ పార్ట్ని ఎండ్ చేస్తున్నానండి. రిమైనింగ్ 15 to 30 ప్రాబ్లమ్స్ నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైట్ ఇన్ కమెంట్ బాక్స్. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.